చూస్తే ముఖ్యమంత్రి గారు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి గారు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా మేము ప్రివిలేజ్ పెట్టాం దీంట్లో చాలా తేలిగ్గా ఇది పక్క సభలో చెప్పారు గనక ఇక్కడ కొద్ది వర్తించదని మేమంటే మీడియాలో రిపోర్ట్ అయ్యింది ముఖ్యమంత్రి గారు కల్తీ సారా మరణాలు సహజ మరణాలు అన్నారు ఇది మీడియాలో రిపోర్ట్ అయ్యింది ఇది తప్పు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనుకనే ఆయన పైన మేము ప్రివిలేజ్ చేశాం ఇంకా చైర్మన్ గారు ఏం ఆలోచించారో తెలియదు కానీ మేము వేసిన ప్రివిలేజ్ ని తిరస్కరించారు ఇప్పుడే దీపక్ గారు చెప్పినట్లు ఏ రూల్ అయితే దీంట్లో వాడారో ఆ రూల్ మేము ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం దీనిపైన మా పైన ప్రివిలేజ్ చేశారు దానికి చైర్మన్ గారు ఎట్లా ఒప్పుకున్నారు నాకు అర్థం అవ్వలేదు అంటే జగన్ రెడ్డికి ఒక నీతి అసలు మోసం చేసినోడికి ఒక నీతి 5 కోట్ల ఆంధ్రుల్ని మోసం చేసినోడికి ఒక నీతి ప్రశ్నించిన వాళ్ళకి ఇంకో నీతి అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఇది మేము ఇచ్చిన వాయిదా తీర్మానం ఇది ప్రివిలేజ్ వాళ్ళు ఏం చేశారు నిన్న ఇచ్చిన ప్రివిలేజ్ దానిపైన మేమేదో తప్పు ఇచ్చామని వాయిదా తీర్మానం పైన ఏదో తప్పు ఇచ్చామని మా పైన సభ్యుల పైన ప్రివిలేజ్ మోషన్ పాస్ చేశారు ఇంకేం చెప్పండి అది మీరు చైర్మన్ గారిని అడగాలి మీరు దయచేసి ఈ ప్రశ్న చైర్మన్ గారిని అడిగితే అప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే మేమందరం కూడా ఆశ్చర్యచెందాం ఇది చట్టసభలే కదా అందరికి ఒకటే కదా ముఖ్యమంత్రి మళ్ళీ ఏముంది 5 కోట్ల ఆంధ్రులకు అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రిని నిలదీయాల్సిన బాధ్యత మా పైన ఉంది దాంట్లో భాగంగా మేము ప్రివిలేజ్ చేసిన అది చల్లదని చాలా తేలిగ్గా కొట్టేశాం తప్పనిసరిగా ఆల్రెడీ పిలిపించారు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు మొత్తం ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం ఒకటి రెండవది దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమించి ఎందుకంటే జగన్ రెడ్డి చెప్పిన రత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం 3 సంవత్సరాలు అయింది 4 బడ్జెట్ పెట్టాడు ఆయన ఈ 4 బడ్జెట్ లో దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఒక మద్యం ద్వారా ఆదాయం పెంచాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది అండ్ ఇంకేం మద్యపాన నిషేధం అండి అది కూడా నిలదీశాం ఇది పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ప్రజల చైతన్యం తీసుకొస్తాం అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఈ రెండు అంశాల మీద చర్చ పెట్టండి అని చెప్పి మేము చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది ఆయన యథాతథంగా నేను దీన్ని అనుమతించట్లేదని చెప్పడం జరిగింది అడిగాం అయ్యా ఇవాళ చర్చ కోయిలగూడలో చనిపోయిన వాళ్ళ మీద కాదు జంగారెడ్డిగూడలో చనిపోయిన వాళ్ళ మీద కాదు ప్రభుత్వ విధానం అంటే ఏదైతే ప్రొఫెషనల్ అన్నారో దశల వారీగా మద్యం నిషేధం అన్నారో అది ప్రభుత్వం ఉంది మేం కాదు కానీ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి దాని మీద ప్రభుత్వం యొక్క రోడ్ మ్యాప్ ఏంటి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది మరి 2 సంవత్సరాలు మద్య నిషేధం ఎలా చేస్తారు ఈ రాష్ట్రంలో కల్తీ సారా ఏర్లే పారుతుంది దాదాపు 16 నుంచి 18,000 బట్టీలు ఉన్నట్టు ఎస్సీబీ వాళ్ళు చెప్పారు మరి ఎన్డీపీ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అయ్యి కొన్ని వేల కేసులు రాష్ట్రంలో రోజు వస్తున్నాయి మరి వీటి మీద ప్రభుత్వ విధి విధానాలు ఏంటి మరి ముఖ్యమంత్రి గారు కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి ఒకటి ఎక్సైజ్ పోలీస్ కలిపి పెట్టి గంజాయి లిక్కరు ఈ డ్రగ్స్ మీద ఒక ఏజెన్సీ పెట్టాడు అది డైరెక్ట్ గా ఆయన కింద పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు పట్టుకున్న కేసుల మీద ప్రభుత్వం సమాధానం ఏంటి అని చెప్పి ఇవాళ మేము నోటీస్ ఇస్తే ఇవాళ కూడా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది మరి మేము యథావిధిగా దాని మీద డిమాండ్ చేశాం అది దురదృష్టం ఏంటంటే ఉదయం 10 గంటలకు సభ ప్రారంభించే ముందు 10:10కి మమ్మల్ని పిలిచి మరేంటి దీని పరిష్కారం ఏంటి ఇవాళ కూడా మీరు సభని డిస్టర్బ్ చేస్తారా అంటే మాకు చర్చ అనుమతించే వరకు మేము డిస్టర్బ్ చేస్తామని చెప్పాం అయితే అక్కడున్న మా సభ్యులు చెప్పిన సలహా ఏంటంటే చైర్మన్ గారికి అయితే వీళ్ళని టెస్ట్ చేయాలంటే మనం సాయంత్రం దాకా సభని బ్రేక్ లేకుండా చేద్దాం వీళ్ళు ఎంతసేపు నిలబడతారో చూద్దామని చెప్పి చైర్మన్ గారు సలహా ఇవ్వటం ఆయన 10 గంటలకి సభ ప్రారంభించిన కాడి నుంచి మేము చర్చికి ఎప్పుడైతే మేము అనుమతించమన్నారో అక్కడి నుంచి అంటే 10:07 నుంచి 2:19 వరకు పాత్రికేయ మిత్రులు ఇది కొంచెం నోట్ చేసుకోవాలా 10:06:07 నుంచి అది 6:07 కరెక్ట్ గా మేము గుర్తుపెట్టుకోలేదు
రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మొత్తం మేము అటెండ్ అయిన అందరం కూడా నిలబడి చర్చ కావాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. ఇంకో దురదృష్టకరమైన అంశం ఏంటంటే మేము ఎప్పుడైతే వెల్లోకి వెళ్లి డిమాండ్ చేశామో ఒక 50 మంది మార్షల్స్ వచ్చి చైర్మన్ గారి చుట్టూ నిలబడడం జరిగింది. మేమేమి ఆ ఎదవల్లాగా కుర్చీలెక్కి ఫైల్స్ చించే సంస్కారం మాకు లేదు. వెల్లోకి వెళ్లి పోరాడతాం అనేది ఇట్స్ రైట్ ఆఫ్ ది మెంబర్. అక్కడ వెల్లోకి వెళ్ళాం. గతంలో వాళ్ళు ఈ సిఆర్టీఏ బిల్లు క్యాపిటల్ త్రీ క్యాపిటల్స్ బిల్లు వచ్చినప్పుడు కుర్చీలెక్కి మినిస్టర్లు ఫైల్స్ చించేసి నానా చేశారు. ఆ ఏదో పని మేము చేయం. ఆ సంస్కారం కూడా మాకు లేదు. ఆ రోజు కూడా మార్షల్ మేము పిలిపించలేదు మా చైర్మన్ గారు. ఆ రోజు చైర్మన్ గారు కానీ వాళ్ళ చైర్మన్ గారు 50 మంది మార్షల్ పిలిపించి మొత్తం సభలో నిల్చోబెట్టి వాళ్ళు మా టెస్ట్ ని మా సహనాన్ని పరిశీలిద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. 4 గంటలు కంటిన్యూగా మేము నిలబడే ఉన్నాం. రెస్ట్ అని తీసుకోలా. మధ్యలో ఆయన మొక్కుబడిగా ఏదో మీరు కూర్చోండి నేను మాట్లాడతానని చెప్పి అన్నాడు. మంత్రులు వచ్చి ఏదో గట్టిగా మాట్లాడిపోతే ఏమయ్యా ఆరిపోయే దీపం మీరు ఎందుకు మాట్లాడతారని చెప్పి మేము సమాధానం చెప్పాం. అంటే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ సభలో ఉన్న పీడియా మిత్రులు కానీ మమ్మల్ని అడుగుతుంది ఏంటంటే ఈ ఒక్క సమస్య వలన ఉపయోగం ఉంది చాలా సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ సమస్య నాటు సారానో లేకపోతే కల్తీ సారా తాగి చనిపోయిన ప్రజలది సమస్య కంటే కూడా ప్రభుత్వ వైఖరి. ముఖ్యమంత్రి చాలా క్యాజువల్ గా ఈ సహజ మరణాలు 55,000 దాంట్లో 2% వేసుకుంటే చనిపోతారు, అంతకంటే తక్కువ చనిపోయారు, దీని గురించి పెద్ద సీరియస్ గా చేయవలసిన లేదని చెప్పి 2 సార్లు చెప్పాడు ఆయన. అంటే సహజ మరణాలు అనేవి ఎలా జరుగుతాయి అనేది అసలు పూర్తి స్థాయిలో ఏ రకమైన ఎంక్వైరీ చేయకుండా ముఖ్యమంత్రి చెప్పడాన్ని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. రెండోది ఎస్ఈబి ఏదైతే ఆయన పెట్టాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అది ఆయన కింద పనిచేస్తుంది. అది సీఎంకి రిపోర్ట్ చేయాలి, ఇంకెవరు రిపోర్ట్ చేయరు. వాళ్ళు స్పష్టంగా జంగారెడ్డిగూడెం టౌన్ లో 8, 9, 10 3 రోజుల్లో 33 కేసులు ఈ జాగరి గాని ఏజే లిక్విడ్ అంటారు అంటే ఫెర్మెంటెడ్ లిక్విడ్ జాగరి ఇది కానీ పట్టుకుని 22 మంది అరెస్ట్ చేశారు. గత 3 రోజులుగా రాష్ట్ర మొత్తం సారా మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అప్పుడు గంజా మీద జరిగినాయో పరివర్తన పేరుతో ఇవాళ సారా మీద దాడులు జరుగుతున్నాయి. ఏమీ లేదు, జంగారెడ్డిగూడెంలో సారా కాసే అవకాశమే లేదు, ఈ సహజ మరణాలు అన్న ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాల్సిన 2 ప్రశ్నలు ఉన్నాయి. 4 మీద సస్పీషియస్ డెత్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇవాళ ఇన్ని దాడుల్లో దాదాపు 1,103 కేసుల్లో ఈ కల్తీ సారా గాని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గాని కేసు బుక్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసో తెలియక ముఖ్యమంత్రి గారు ఒకటి ఒప్పుకున్నాడు, మేము మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాం కాబట్టి ప్రతిపక్షం కోరింది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మద్యం రేట్లు తగ్గించామన్నాడు ఆయన. అంటే సారాకి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు 60 రూపాయలు 70 రూపాయలతో తగ్గే క్వార్టర్ని నువ్వు 200 చేశావు కాబట్టి 200 రోజు పెట్టలేడు కాబట్టి 30-35 రూపాయలు దొరికే ఆ సా చట్నీ అక్కడ కొనుక్కుంటున్నాడు. ఇవాళ ఏం జరుగుతుందండి, పల్లెల్లో ఏఎన్స్ ఏరియాలో మొత్తం సారా అంతా కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కాబట్టి ఆ సారాన్ని ఆపడం అక్కడ ఎస్సీబీ వల్ల కాదు. ఇక సారా కాసేటప్పుడు రకరకాల ఫార్ములాస్, కొంతమంది కిక్ ఎక్కువ రావడం కోసం కొన్ని కెమికల్స్ కలుపుతారు, మిథైల్ హైడ్రేట్ లాంటివి, అది కలిసినప్పుడు ఎక్కువ కిక్ వస్తుంది.